రామగుండం ఎరువుల కర్మాగారం రణక్షేత్రం అవుతుంది. తాత్కాలిక ఉద్యోగాలను పర్మనెంట్ ఉద్యోగాలుగా నమ్మించి నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వసూళ్ల కథను నడిపింది అధికార పార్టీ నాయకులే అని గగ్గోలు చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే చందన్ను బాధ్యులను చేస్తూ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. రంగంలో దిగిన టీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలపై దాడికి దిగారు. దీనితో టయాంగిల్గా పోరాటం నడుస్తుంది. రామగుండం ఆర్ఎఫ్సిసి తేనెతెట్టను కదిపిన గోనె ప్రకాష్ రావుకు తోడు అన్నట్టుగా తీన్మార్మల్లన్న రంగంలోకి దిగారు. గురువారం తీన్మార్మల్లన్న రామగుండం వెళ్ళడానికి పోలీసులు అనుమతించడం అనుమానమే. రాజకీయ పార్టీల మధ్య రగడతో రామగుండం వేడెక్కింది. పోలీసులకు చేతి నిండా పని దొరికింది. ఇక టెంపరరీ ఉద్యోగాల్లో చేరుకున్న కాంట్రాక్టర్ రామగుండం నుండి వెళ్ళిపోవడం, కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు తీసుకోవడం, ఉద్యోగం చేస్తున్న వారి జీతాలు 16,000 దాటకపోవడంతో లక్షలు ముట్టజెప్పిన నిరుద్యోగులు రోడ్డెక్కడంతో వెనుక ఉన్న వారిని బయటకు లాగే పరిస్థితులు ఏర్పడ్డాయి. రామగుండం రణక్షేత్రం అవుతోంది. కార్మికులు, కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల మధ్య, నేతల మధ్య 15 రోజులుగా మినీ కురుక్షేత్రం నడుస్తోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో టెంపరరీ ఉద్యోగుల నియామకంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు 3 నెలల క్రితం బాంబు పేల్చారు. అయితే గోనె ప్రకాశరావు 2 నెలలు అమెరికా పర్యటనలో ఉండడంతో ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణం చల్లారింది. ఇక ఆర్ఎఫ్సిఎల్ వసూళ్ల వ్యవహారం తెరమరుగైనట్టు అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తీన్మార్ మల్లన్న ఎంటరై రామగుండం గుట్టు విప్పే పనిలో పడ్డారు. అధికారంలో ఉన్న కేసీఆర్ పైన, ఎమ్మెల్యేలపైన, పోలీసులపైన తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో నిప్పులు చెరుగుతున్నారు. అలాంటి తీన్మార్ మల్లన్న చేతికి రామగుండం ఆర్ఎఫ్సిఎల్ టెంపరరీ కార్మికుల వ్యవహారం వెళ్ళింది. గత వారం రోజులుగా తీన్మార్ మల్లన్న రామగుండం ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై సోషల్ మీడియాలో సీరియల్ నడుపుతున్నారు. తాను గురువారం రామగుండం వస్తున్నట్టు ప్రకటించడంతో రామగుండం ప్రాంతం ఒక్కసారి వేడెక్కింది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకత్వం సైతం ఎమ్మెల్యే కోరికంటిని ఇరుకున పెట్టేందుకు పదునైన ఆరోపణలు చేస్తున్నారు. రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ వ్యవహారం రచ్చరచ్చగా మారిపోయి రాష్ట్ర స్థాయిలో చర్చకు కారణమవుతోంది. ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి వద్ద 7 లక్షల నుండి 9 లక్షలు తీసుకున్నారని బాధితుల తరఫున రాజకీయ పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇలా వసూలు చేసుకున్న వారిలో టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే కోరికంటి చందర్ బంధువులు ఉన్నట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే సమస్య చిన్నదే అయినప్పటికీ ప్రతిపక్షాలు తమ రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్యే కోరికంటిని టార్గెట్ చేస్తున్నారని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రతి దాడికి దిగారు. ఈ వ్యవహారంతో రామగుండం ప్రాంతం ఉద్రిక్తంగా తయారైంది. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధాలతో కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో తీన్మార్ మల్లన్న రామగుండం వస్తే శాంతి భద్రతల పరిస్థితులు ఎదురవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికీ తీన్మార్ మల్లన్నను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. అలాంటిది తీన్మార్ మల్లన్నను గోదావరి కనికి రాకుండా పోలీసులు అడ్డుకోవడం ఖాయమంటున్నారు. ఈ రాజకీయ పోరాటం రామగుండంలో జరిగే ఆధిపత్య పోరాటంలో బాధితుల కథ ఏ మరపు తిరగనున్నదో చూడాలి. ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు పెట్టించిన ఓ పెద్ద మనిషిని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేసేది అంటూ నిట్టూర్పు విడిచారు. తెచ్చిన వారికి, వెంటవచ్చిన వారికి, మాట్లాడించిన వారికి, చివరకు కాంట్రాక్టర్, ఏజెంట్లకు, బ్రోకర్లకు ఇలా ఎన్నో వాటాలు వాటాలుగా కథ ముగిసింది. ఇప్పుడు ఏం చేసేది? అయినా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు. నడుమ ఉన్నోళ్ళకే గోకుడు ఎక్కువైందని నిర్వేదం చెందారు.